ఎమ్మెల్యే అనంత్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన బాకే హబీబుల్లా. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బాకే హబీబుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి సమక్షంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితుడై సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు హబీబుల్లా తెలిపారు. అనంతపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని, దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, కార్పొరేటర్లు అబూ సాలిహా, ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. నేను జిల్లా టీడీపీ మాజీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఆ పార్టీని వీడే ఈ దినం వైఎస్ఆర్ పార్టీలో మన ప్రియతమ నాయకుడు వెంకటరామరెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. వారు వైఎస్ఆర్ పార్టీలో నాకు పనిచేసేదానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి దినం కొంతమంది తెలుగుదేశం నాయకులు నేను రాజీనామా చేస్తే 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం పనిచేయలేదు, మీరు ఇప్పుడు వచ్చి రాజీనామా చేస్తున్నారు ఎందుకు ఏమి అని చెప్పి ఒక ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ఉంటే వాళ్ళకి సమాధానం ఇస్తున్నాను. అనంత అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మైనార్టీలకైతేనేమి అన్ని వర్గాలకైతేనేమి సమాన అవకాశాలు ఇచ్చుకుంటూ, ముఖ్యంగా మైనార్టీలకి టికెట్ల విషయంలో అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో నామినేట్ పదవులు అయితేనేమి, అదేవిధంగా అనంతపురం మేయర్గా ఇక్కడ 10 మంది కౌన్సిలర్ కార్పొరేటర్లకి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీదే కాబట్టి ముస్లింలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా మైనార్టీ సమస్యలపైన కానీ మైనార్టీల యొక్క బాగోగుల కోసము మన జగనన్నతో కానివ్వండి, వెంకటరామరెడ్డి అన్నతో కానివ్వండి, వారి యొక్క అభివృద్ధి కోసము కృషి చేస్తానని, పార్టీలో అంకితభావంతో పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. గతంలో 5 ఏళ్ళు నేను తెలుగుదేశం నాయకుడిగా 1914 నుంచి 1919 వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారో చూశాను. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాము. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వకుండా ముస్లింలకి 4.5 సంవత్సరములు వృధా చేయడము చాలా శోచనీయమైన విషయము. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఒక మంత్రిగా ముస్లింని తీసుకోవడం జరిగింది, కానీ చంద్రబాబు నాయుడు ఒక ముస్లింని కూడా తీసుకోకుండా 5 ఏళ్ళు 4.5 సంవత్సరాలు గడపడము ముస్లింలకు చాలా బాధ కలిగించింది. అదే విషయం 2019 ఎన్నికల్లో మేము చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒక తెలుగుదేశం కార్యకర్తగా ముస్లింలు మాకు నిలదీసి అడిగినారు, ఏంటయా మీ తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమి అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటట్లయితేనేమి 5 సీట్లు మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చే గౌరవించడం అయితేనేమి. అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం అర్బన్లో మన వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో అయితేనేమి ఇక్కడ మేయర్ పదవి కానీ 10 మంది కౌన్సిలర్ కార్పొరేటర్లు కానీ ఇక్కడ గెలవడం జరిగింది. చరిత్రలో ఏనాడు ముస్లింలకు ఇన్ని పదవులు రాలేదు, చరిత్రలో ఏనాడు ముస్లింలకు ఇన్ని పదవులు రాలేదు. అవన్నీ చూసి మేము కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో ఉంటూనే 4 ఏళ్ళు వెయిట్ చేశాము. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి
లోలోపులే సంతోషించాము. ఎందుకంటే విమర్శించలేకపోయాము మేము. ఎందుకంటే అతను చేస్తున్న అభివృద్ధి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ ఫస్ట్ లో వస్తూనే 100,000 ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా సచివాలయాలు ఏర్పాటు చేసేటట్లయితేనేమి, అదేవిధంగా ప్రజల వద్దకు పాలన తీసుకొని పోయి సచివాలయం వాలంటీర్లు వారికి పింఛన్ ఇవ్వడం అయితేనేమి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దకే సచివాలయం ద్వారా చేరుస్తున్న ఘనత వైఎస్ఆర్ పార్టీదే. మేము అందుకోసమే మేము ఈనాడు మన వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో చేరేందుకు మేము మా వార్డు కౌన్సిలర్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, మా వార్డు ప్రజలు కానివ్వండి, అదేవిధంగా నా స్నేహితులతో కలిసి ఈనాడు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది.